దుర్మార్గుల పాలిట సింహస్వప్నం తన గూడెం వారిని అంతం చేసిన దుర్మార్గులు అంతు చూడడానికి పసితనం నుండే పగ పెంచుకొని వాళ్ళు అంతు చూడటానికి పగమగమండే అగ్ని కణంరా దుర్మార్గుల పాలిట సింహస్వప్నంరా రణరంగంలోకి దూసుకొస్తున్నాడు ఈ సర్దార్ అవినీతి పొరలు అంతం చేసే సర్దార్ పది కోట్ల రూపాయలు
సమాజానికి హాని చేసే మారణ ఆయుధాలను దొంగరవాణా చేస్తూ కర్ర కూడా పట్టుకోవడం చేతవాణి చేతగానే యువకుల చేత కత్తులు పట్టించి బాంబులు వేయిస్తున్నారు, సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే ఆ లారీని బ్లాస్ట్ చేశాను. ఇప్పటికీ మించిపోయింది లేదు సర్దార్, నీ ప్రయత్నాలు విరమించుకో, లేదంటే నిన్ను అంతం చేస్తాం. కన్నెలు చేస్తే కంటన వాళ్ళు తెంచేస్తా. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళు సర్దార్. మా రాక్షి శబ్దంలో ఈ జనం గుండెల్లో నిద్రపోయి ఈ సమాజాన్ని దోచుకున్నాం. రణధీర్ రాకేశులు అంటే మనుషులు కాదు, రక్తం తాగే రాక్షసులదే. ఈ సమాజానికి తెలియజేస్తాం, ఏ జనం మమ్మల్ని చూసి భయపడ్డారు అదే జనం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. దానికి కారణం నువ్వే. తెలిసిందిగా, ఇక నుండి అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే అడ్డంగా నరికేస్తా. ఇప్పటి వరకు మీరు తాకిన రక్తాన్ని ఉక్కు పాలతో సహా కక్కిస్తా. రెచ్చగొడుతున్నావు, రెచ్చిపోతే పుచ్చలు వేసిపోతా. అంతం చేస్తావు పంతంతో కాలు దువ్వి అడుగు ముందుకు వేస్తే మీ శవాలు లెగిసిపోతాయి. వెళ్ళరా బేవకూఫ్. నా ఆశయానికి ఎవడైనా అడ్డు కట్ట వేయాలని చూసినా, నా విజయాన్ని ఎవడైనా అపజయంగా మార్చాలని చూసినా వాళ్ళని సజీవంగా సమాధి చేస్తా. ఎలా నీ అంతు చూస్తా. వెళ్ళరా బేవకూఫ్. గూండాలకు రౌడీలకు సవాలు విసురుతూ నీ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నావా సర్దార్? తప్పు చేసిన వాళ్ళను తుప్పు వదలగొట్టడానికే నేను ఈ ఆయుధాన్ని చేపట్టాను. న్యాయం ధర్మం కాపాడుతున్నావా లేదా నీ అవసరాలకు వాడుకుంటున్నావా? మిస్టర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, ఏం కావాలి నీకు? నీ నిజ స్వరూపం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మటం నమ్మకపోవడం నాకేం అవసరం లేదు. చట్టాన్ని తప్పుదో పట్టించాలని చూసి వదిలిపెట్టను. ఓ ఐసి, నువ్వు పోలీస్ అధికారం అన్నమాట. నాతో నీకేం పని లేదనుకుంటాను? పద్మవ్యూహంలో ప్రవేశించిన రెచ్చిపోతున్న వాడివి, కాస్త రక్షణ ఇద్దామని. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి పద్మవ్యూహంలోకి అడుగు పెడితే అలనాటి అభిమన్యుల్లా చచ్చిపోడు, శత్రు సంహారం చేసి మగధీరుడులా తిరిగి వస్తాడు. ఈ వంటి పోరాటానికి నేను అడ్డుకట్ట వేస్తాను. అది నీ అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా మీద నాకు నమ్మకం ఉంది, నీ నమ్మకాన్ని వదిలేస్తా. నువ్వు అధికారం అనే సంగతి కూడా మర్చిపోయి అంతం చేస్తా. ఏమనుకున్నావు ముఖేష్ అంటే నీతిని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే రక్ష కౌచం లాంటి వాడురా. నీ సత్యాన్ని సమాజ్ చేసి అవినీతి కొమ్ముగాచే మీలాంటి బద్మాషికాలను న్యాయాన్ని తగలబెట్టి అన్యాయంగా ఆడపిల్లలు మన ప్రాణాలతో చెలగాటుపడి మీలాంటి రాక్షసులు ఎంతో మందిని ఈ భర్త మాత కావచ్చు ఇచ్చిన అగ్గి పిడుగు లాంటి వాడురా. ముఖేష్ ఈ డిపార్ట్మెంట్కి అంత దమ్ము లేదు. సమాజానికి రక్షణ కల్పిస్తే రాబందులు ఎక్కడి నుండి పుట్టుకు వస్తున్నారు? ఈ రాజ్యం రాక్షస రాజ్యంగా ఎందుకు మారుతుంది? న్యాయం అడిగిన వాడి నాలుగుకు వస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని నిలే దహనం చేస్తున్నారు. అప్పుడు అప్పుడు ఎక్కడుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్? కమాన్ టెల్ మీ. పోలీస్ వ్యవస్థను అవమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకి నీవు ఇచ్చే విలువేంటో అర్థమవుతుంది. చట్టం నన్నేమీ చేయలేదని రెచ్చిపోతే నిన్ను వల్లకట్లు కలిపేస్తా. ముఖేష్ ఈ సర్దార్ సగపగమండే అగ్ని పర్వతం లాంటి వాడు, కాలి బూడిదైపోతావు. జాగ్రత్త, చట్టంతో చదరంగా వాడాలని చూస్తే ఓడిపోతావు. ఓటమికి తల వంచిన రోజున ఆత్మార్పణ చేసుకుంటాం. సవాల్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతీకార జ్వాలాగ్నిని ఎవడైనా ఆర్పాలని ప్రయత్నిస్తే వాడిని సజీవ సమాధి చేస్తా. అది చూస్తా, వస్తా, మళ్ళీ కలుస్తా. మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. ముఖేష్ నీ మంచితనం నీ సిన్సియారిటీ నాకు బాగా తెలుసు, కానీ
నా గురించి తెలుసుకున్న రోజున నాతో నువ్వు చేయి కలప తక్కు తప్పదు. ఎప్పుడు పగ ప్రతీకారాలతో రగిలిపోయే నా మనసుకు కొంచెం విశ్రాంతి కావాలి. కమాన్ డార్లింగ్స్, మీ ఆట పాటలతో నాలో రగిలే అగ్ని పర్వతాన్ని చల్లార్చండి. కమాన్, ఐస్ డాన్స్.